పవన్ కి అధికారంలోకి రాలేమనో లేక రాజకీయాలలో గెలుపోటములకు అతీతంగా ఉండాలనో ఉన్నట్లుంది. కానీ ఆయన తన వైఖరిని కాస్త మార్చుకోవాలి. రాజ్యాధికారం సాధించినదే ఉపయోగం లేదన్న అంబేద్కర్ మాటలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఆయన ఉద్దానం కిడ్నీ బాధితుల అంశంలో స్పందించాడు. నాడు ప్రభుత్వం ఈ విషయంలో స్పందించింది. ఆ సమస్య శాశ్వత పరిష్కారం కోసం పవన్ తన సొంతగా ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించానని చెప్పాడు. బాబు గారు కూడా ఓ కమిటీ వేశారు. రిజల్ట్ ఏమిటో ఎవరికీ తెలియదు. వారు నివేదిక ఇచ్చారా? ఆ సమస్య తగ్గిందా? కనీసం మినరల్ వాటర్ అయినా ఇస్తున్నారా లేదా అనేది పట్టించుకోలేదు. పవన్ కూడా మౌనవ్రతం చేస్తున్నాడు. ఇక ఆనాడు పోలవరం నుంచి పలు ప్రాంతాల్లో ఫ్యాక్టరీల వల్ల తమ భూములు కలుషితమైపోతున్నాయని, పోలవరం కోసం తవ్విన ఇసుకను తమ పొలాలలో డ్రంప్ చేస్తున్నారని రాయపాటి సాంబశివరావు దానికి కారణమని చెబితే పవన్ వీరావేశం తెచ్చుకున్నాడు. తర్వాత అగ్రిగోల్డ్ అన్నాడు, చేనేత సమస్యలు అన్నాడు. కేవలం సమస్యలను గుర్తించమంటే పసిపిల్లవాడు కూడా ఆ పని చేసి తన బాధలేమిటో చెప్తాడు. కానీ పవన్ మరలా వాటిపై స్పందించలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.